ప్రజలకి ఈ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఎంతో కాలం కాల రోజుల్లోనే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు దాన్ని క్రైటీరియాగా పెట్టుకోవాలి. ఈరోజు తెలుగుదేశానికి 23 సీట్లు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీకి ఏమి ఇచ్చారో ప్రజలందరికీ తెలుసు. కానీ ఏమీ లేకుండానే ఏదో ఒకటి బురద పోజేసి మా మీద చేయాలి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే ఈ ట్వీట్ ఏంటండి? ఇది ఇందులో ఏమన్నా వాస్తవాలు ఉన్నాయా? మూడు ఈరోజు కన్నా లక్ష్మణ్ గారు చేసినటువంటి ట్వీట్స్ ఆవుల గురించి ఏంటి మాకు సంబంధం? ప్రభుత్వము ఇంకా ఒక విధంగా చెప్పాలి అనంటే మీ మంత్రి బీజేపీ మంత్రి మీ మొన్నటిదాకా మీరు పార్ట్నర్గా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవాడలో గోశాలలో కనకదుర్గమ్మ అమ్మవారి పాదాలు చెందుతున్నటువంటి గోశాలలో మీ మంత్రి మీ మాణిక్యాలరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ గోవులు చనిపోయి ఉన్నాయి, దానికి మీరు బాధ్యత వహిస్తారా? అలాగే సింహాచలంలో మీరిద్దరు కలిసి ఉన్న రోజుల్లోనే అక్కడ ఆవులు చనిపోయి ఉన్నాయి, దానికి మీరు బాధ్యత వహిస్తారా? అక్కడ ఒక ట్రస్ట్ ఉండి ఆ ట్రస్ట్ వాళ్ళు ఎక్కడి నుంచో కొంత తీసుకొస్తే దాని మీద ఇన్సిడెంట్ జరిగిందని దీనికి సంబంధించినటువంటి పోరాపరాలు వెంటనే ప్రభుత్వం స్పందించి సిట్ ఆన్ వేసి ఇలాంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసేటటువంటి బాధ్యత తీసుకునేటట్టుగా కొన్ని ప్రభుత్వ శాఖల్ని అప్రమత్తం చేసి దాని మీద ఏ విధమైనటువంటి చేయాలని చెప్పిన దేవాదాయ శాఖ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు జరిగినటువంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి అన్ని చర్యలు చేపట్టాం. అది మా మీద చేసేటటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ఈరోజు చూడండి, కాబట్టి హిందూ ధర్మానికి ఖచ్చితంగా మంచి రోజులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. దాన్ని చెడగొట్టేటటువంటి ప్రయత్నం అటు బీజేపీ ఇటు టీడీపీ హయాంలో జరిగింది. ఈరోజు వాళ్ళు మాట్లాడేటటువంటి నైతిక హక్కు వాళ్ళకి లేదు అని సార్ ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం కాకపోతే నిన్న వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ మీటింగ్లో కూడా ఏం చెప్పారండి? వాళ్ళ సీనియర్లందరూ కూడా ఈ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి, మనం మాట్లాడాలి అని చెప్తే అదన్నీ కాక అవన్నీ ఏం మాట్లాడకుండా 24 గంటలు మా మీద దాడి చేసేటటువంటి ప్రయత్నము ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఇలాగా రాజకీయంగా 2.5 నెలలు కూడా కానటువంటి ప్రభుత్వం మీద ప్రాథమిక దశలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద హిందూ ధర్మాన్ని కాపాడి దేవాదాయ వ్యవస్థని పటిషన్ చేసేటటువంటి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు అటు బీజేపీ మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ రాష్ట్రంలో వాళ్ళకి మను కూడా లేదు అని చెప్పని తెలిసింది. రాష్ట్ర భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో వాళ్ళ 2 పార్టీలకి మను కూడా లేదు, భవిష్యత్తు లేదు అని చెప్పని తెలిసిన తర్వాత మాత్రమే ఈ రకమైనటువంటి రాజకీయమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అటు శ్రీశైలంలో షాపుల విషయంలో కానీ, నిన్న గోశాలకు సంబంధించినటువంటి అక్కడ ఆవులు మరణం మీద కానీ, నిన్న టికెట్ల మీద జెరూసలేంకు సంబంధించినటువంటి యాత్ర అని చెప్పని ప్రచురించిన దాని మీద, ఈ 3 అంశాల మీద ఏదో బురద పోగేసి మా మీద చేసేటటువంటి ప్రయత్నము భారతీయ జనతా పార్టీ టీడీపీ చేయాలని చూస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆర్డర్తో సహా పత్రిక మీ అందరి ముందు కూడా పెట్టడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారు 5/3/2019 ఇచ్చినటువంటి ఆర్టీసీకి ఇచ్చినటువంటి ఆర్డర్. కాబట్టి దయచేసి మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు నైజం, ఇంకా ఆయన అధికారం పోయినా ప్రజలు చెంపదెబ్బ పెట్టినా అయినా కానీ ఆయన ఈ రకమైనటువంటి కార్యక్రమాలని కుటీల నీతిని ఆయన బయట పెట్టుకుంటూ ఉన్నారు. దీనికి భారతీయ జనతా పార్టీ కూడా తోడవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశము. అక్కడ లేనటువంటి విషయాల్ని పోగు చేసి హిందూ ధర్మానికి లేదా ముఖ్యమంత్రి గారికి హిందూ వ్యతిరేకం చెప్పని ముద్ర వేయాలి అని చెప్పినటువంటి ప్రయత్నం చేస్తోంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అటు యెల్లో మీడియా కానీ సోషల్ మీడియా కానీ రాజకీయ పార్టీలు కానీ ఇందాక చెప్పినట్టుగా ఇంకా కొంతమంది ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరైనా సరే లక్ష్మణ రేఖ దాటితే ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.